ఇప్పుడు మిడ్ డే మీల్స్ మీదే కదా, ఇక్కడ పిల్లలకి అందరికీ కూడా మీల్స్ మీదే కదా పెట్టేది. ఇప్పుడు మెనూలో ప్రకారం అయితే ఇక్కడ ఏమున్నారు, రాగి జావా అన్నారు, వన్ డే ఆల్టర్నేట్ డే ఇస్తాను అంటున్నారు, కానీ మెనూలో మాత్రం రోజు చూపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మెనూలో బూస్ట్ రాస్తున్నారు, బూస్ట్ అయితే అస్సలు లేదంటున్నారు. మెనూలో వచ్చి ఈ రోజు వచ్చి మనకి ఏముంది, పూరి ఉంది, కర్రీ ఉంది, కాకపోతే ఏమో కిచడీ పెడతామంటున్నారు, మధ్యాహ్నం మళ్ళీ దాతలు వస్తామంటున్నారు. సరే అజయ్, యాక్చువల్లీ ఇది ఎట్లా సార్? ఇది మెనూ ప్రకారం అయితే చూడడానికి అయితే ఇయ్యాలా, కాకపోతే మెనూ ప్రకారం ఇవ్వట్లేదు. ఇంకోటి ఇక్కడ ఇది మేజర్ గా వచ్చి అనాథలు కదా ఇక్కడ ఉండేది. ఎట్లా ఉందంటే ఇప్పుడు 8 ఇప్పుడు ఎర నంగిలో హోటల్లో ఎమ్మిగనూరు మున్సిపాలిటీ, ఆదోన్ మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తుంటారు. అట్లా 14 ఉన్న 15 పిల్లల్ని తెచ్చుకొని మనం పెట్టుకోవాలి. వాళ్ళు వస్తారు చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు కర్నూలు నుంచి అక్కడ ఇక్కడ అన్ని తెచ్చిస్తారు. అవన్నీ మొత్తం హనువాల్లో మొత్తం 100 ఉండరు. ఇక్కడ ఫస్ట్ 5 నేను చాలా నేనే చాలా చేసాను. 100 ఉండింది, ఇప్పుడు మొన్నటి వరకు 12-13 ఉంటాయి. కొద్దిగా స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే లోకల్ వాళ్ళు చాలా మంది ఉన్నారే, లోకల్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ట్యూషన్ చెప్తామని చెప్పి లోకల్. అంటే ఇప్పుడు డైరెక్ట్ చెప్పాలంటే ఇది స్కామా? ఇది అంటే పిల్లల్ని చూపించి బిల్స్ తీసుకోవడం అనే స్కామేనా? మేము అడుగుతుండేది కూడా అదే. ఎందుకంటే ఇక్కడ బయట బయట పేరు ఒకటి ఉంది, కానీ లోపల పిల్లలు లోకల్ ఉన్నారు. సరే, పిల్లలకి మనం ఏం మాట్లాడకూడదు. ఫస్ట్ పేరు అది అర్బన్ డిఫరెంట్ హాస్టల్ అని. తల్లిదండ్రులు లేని వాళ్ళు అట్లా ఉన్నట్టు అని పెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే స్కామ్. అట్లా వాళ్ళు కూడా లేకోకున్నట్లా సర్వశిక్ష అభినయం ఉంది కదా. అవును, ఆడ లంచాలు తిని బిల్ చేస్తారు. సర్వశిక్ష మెయిన్ అది. ఏంటంటే సోషల్ వాట్సాప్ లో కూడా వచ్చింది, మాదే వచ్చింది అండి. మేము ఎందుకంటే మామూలు ఏవన్నీ సమస్యలు, ఒకటి ఏదైనా లేవ తీసే సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి. ఈ గ్రౌండ్ మాజీ ఐఫై, తాజీ ఐఫై, అందరు ఎమ్మెల్యేలు ఐఫై, ఎంపీ కపిలేశ్వర వచ్చి దీన్ని ఫిలప్ చేస్తే ఆ కొండ నుంచి అక్కడ బాగుంది. ఆప్సెట్ ఆ జోమ్ వచ్చి గ్రౌండ్ మొత్తం ఇదైపోతుంది. అయినా కానీ లోపల జోమ్ జోమ్ వస్తుంది. ఇప్పుడు పైన చెరువు ఉంది, ఆ చెరువు నుంచి మా సమస్యలో బాగుంది. అక్కడి నుంచి చదివేస్తే అక్కడ నుంచి ఈ ఆప్సెట్ ఉంది కదా, ఆడ బాగుంటుంది. ఆ బాయ్ ఫిలప్ అయితే మొత్తం ఇటు జోక్ పిల్లల లోపు రావడానికి కూడా ఉండదు. ఇది ఇబ్బంది. అందరూ ఎమ్మెల్యేలు మాట ఇచ్చింది, మనోజ్ రెడ్డి చెప్పారు, ఇంకోరు చెప్పారు, అందరూ చెప్పారు. సార్, ఈ కూర్మి గవర్నమెంట్ లో ఏం మీరు పోలేదు అక్కడికి? సార్ ఎమ్మెల్యే దగ్గర ఏం పోలేదా? ఎందుకంటే ఎందుకోసం అంటే ఈ రెట్ట ఒక 8 మంది ఎవరు లేరు వాళ్ళకి. అటువంటి వాళ్ళకి పెడితే వాళ్ళ కోసం దీన్ని తీసుకోపోతే రేపొద్దు మనకు కూడా పాపం అనేది ఒకటి. మేజర్ గా మేము కూడా దానికి సార్, మాకు నిన్న ఇక్కడ వేరే వాళ్ళే మాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఎట్లా ఉంది, ఎవరు బాగానే ఉంది, అసలైన వాళ్ళు కాకోకున్నట్లా ఎవరైనా పిల్లలు తిని లేదని, కాకపోతే దీన్ని చూపించి జీవో ప్రసాద్ అని కర్నూలు ఇంతకు ముందు ఆయన సిద్ధార్థ రెడ్డి వర్గంలో ఉండే, ఇప్పుడు టీజీ భరత్ దాంట్లోకి వచ్చి ఉంటాడు. ఆయన అంటే మాకు టీజీ భరత్ అయితే ఇంకా ఎవడేం చేసుకోలేడు అనే ధీమాతో ఉన్నాడు. ఆయన రికార్డ్స్ కూడా మొన్న వచ్చిండ్రు, ఎంజిఓ గారు డిప్యూటీ విజయవాడ నుంచి కూడా ఆయన వచ్చిండ్రు. రికార్డ్స్ కూడా ఏం లేవు. ఇక్కడ కూడా హెడ్ మాస్టర్ గారు వచ్చి 2 అక్కడ ఏం చదవలేదు. ఆ పరిస్థితి కూడా అంతే ఉంది. అది ఎద్దుల దొడ్డి, ఇది బందరు దొడ్డి అన్నట్టు ప్రతి ప్రభుత్వ అంతనే. నాడు నేడు ఫండ్స్ కూడా వేస్టేజ్ చేయడం కాదు సార్. 10 కనీసంగా 8 ఖర్చు చేసి 2 తీసు కదా. ఇప్పుడు మాకు పైన ట్యాంక్ కట్టాలా, ఆల్రెడీ అకౌంట్లో ఉన్నాయి.
హెడ్మాస్టర్ అకౌంట్లో ఇంతవరకు దాన్ని పని చేయట్లేదు. ₹35 లక్షలు కేవలం ఒక లెట్రిన్ లోన్ ఫర్నిచర్ వచ్చింది. ఫర్నిచర్ అంటే ఏమేమి వచ్చింది సార్? బెంచ్లు, రెండు బోర్డులు వచ్చినాయి, ఇంకా పైన అదేమి వైట్ వేసినారు. ₹35 లక్షలు కానీ ఇంత చూపించినారు. కాస్ట్లీ ఐటమ్స్ అండి. కాస్ట్లీ అదన్న బెంచ్ 15,000 కోటి. స్వామి గారు మీకు అర్థమవుతుందా, ఓవరాల్ గా ఇదంతా ఖర్చు పెట్టి 5 లక్షలు పొందండి, ఇంకా 30 లక్షలు ఎక్కడ? రెండు లెటర్లు కట్టడానికి మీ అనుభవస్తులకి మీకు ఎంత అవుతుంది మీరు చెప్పండి సార్. అన్ని కలిపి 5 లక్షలు పొందండి. ఇంకా 2 లక్షలు ఎక్కడ వేసుకున్నారు? 7 లక్షలు పొందండి. కరెంట్ సామాన్ మొత్తం వాళ్ళే అంపించారు. అక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళే. ఫీజులు ఏమి ఇచ్చినారు మనకు తెలియదు. అట్లీస్ట్ అన్న దీనికి మట్టి ఎప్పుడు అని చెప్పిన నేనేం చేస్తానంటే, ఆడ ఒక 2 షర్ట్లుండే, ఈడ ఒక షర్ట్లుండే, ఆ షర్ట్లు నాకు ఇచ్చి 5,200 వస్తే దానికి లెక్క అడిగాను. అది వద్ద పని కదా, ఇదంతా తగ్గు వేస్ట్ ఉన్నది బండ్ల ఆయనవే వేస్ట్ మొన్న వేస్ట్ మొన్న వేస్ట్ ముందు వేసి. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇక్కడ అంతా పొద్దున లేచి స్నానాలు చేస్తారు, ఇక్కడ ఒక హీటర్ లేదు, ఒకటి సార్ పిల్లలు సార్ మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా పిల్లలు వాళ్ళని అడ్డం పెట్టుకుని 2-3 సార్లు ఇప్పుడు బాత్రూమ్ కూడా చూపిస్తారు. చూసినాం సార్, అది కూడా నేను అబ్జెక్షన్ చేసిన. నువ్వెవరు అడిగే అన్నాడు వాడు ఎన్జిఓ, ఇప్పుడు అది అంతేగా. అదే ఎన్జిఓ అంటే ఆయన ప్రసాద్ గారు. ప్రసాద్ ఆయన ఎట్లా ఉన్నారంటే ఎవడే ఎవరైతే నాకేంటి ఇది సార్ మన పరిస్థితి. ఎందుకంటే నాడు నేడు ఫండ్స్ కింద వచ్చిన ఫండ్స్ గోయిందా, 35 లక్షలు వచ్చారని చెప్పి చెప్తున్నారు సారు, ప్రసాద్ సారు. సార్ కృష్ణారెడ్డి గారు ఏమంటున్నారంటే 35 లక్షలు దీని నాడు నేడు కింద ప్రోగ్రామ్ కింద వచ్చిందంటున్నారు. సరే ఓవరాల్గా పిలిస్తే 5 లక్షల నుంచి 7 లక్షలు కూడా కాదు, మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయంటే మాకేం తెలియదు అంటున్నారు సారు. మళ్ళీ ఏమని అంటే ఎన్జిఓస్ ఆయన ఏమో ప్రసాద్ సార్ అంట, ఎవరైతే హాస్టల్ ఎవరైతే నాకేంటి అనే తత్వంలో ఆయన ఉన్నారంట. ఇదే అండి ఈరోజు మా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో పార్థసారి సార్కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సార్, సమస్యలన్నీ మీ డ్యూటీకి తీసుకొస్తున్నాం. అయినంత తొందరలో ఫస్ట్ ఇది ఏదైతే ఉన్న కరప్షన్ దీన్ని ఫస్ట్ బ్రేక్ వేయండి, నిలబెట్టండి, అధికారులను దృష్టి సీరియస్గా మాట్లాడండి, ఆ పాత ఫండ్స్ ఎక్కడ పోయినా వెలికి తీసుకొని దీనికంతా డెవలప్మెంట్ చేయండి సార్. నా పేరు అన్న, ఇది 110 గజాలు ఉంటుంది. ఒక ఎకరా పావు సెంట్ ఉంది ఇక్కడ, ఒక ఎకరా పావు సెంట్ గ్రౌండ్ లో ఉంది ఇక్కడ, ఒక ఎకరా పావు సెంట్ కూడా వస్తాయన్న. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఉండేది ఏంటంటే పిల్లలు ఇప్పుడే మన కృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే సారు, సార్ ఇక్కడ మీరు అన్ని సమస్యలు బాగానే ఉంది కానీ ఇక్కడ పిల్లలు ఉన్నారు, పాములు వస్తాయి, మళ్ళీ దీని గురించి ఎవరు మాట్లాడాలని అంటున్నారు సార్. ఇక్కడ కృష్ణారెడ్డి సార్ ఎక్కడ మేము అన్ని హాస్టల్ చూస్తున్నాము, ఎందుకంటే మేము ఎక్కడున్నాము అంటే మేము ఇంకా మేము బానిసత్వంలోనే ఉన్నామా, ఏ బానిసత్వంలో ఉన్నట్లున్న పిల్లలు అంటే కర్మ గాలి వీళ్ళు ఉన్నారా ఇక్కడ? సరే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ సింగల్ హెడ్ మాస్టర్ సార్ ఒకటి హామీ అయితే మేము, ఎందుకంటే కూటమి గవర్నమెంట్ ఉంది, కూటమి గవర్నమెంట్ లో బాగో అంత బాగవుతుంది, డెవలప్మెంట్ అవుతుందని నమ్మి జనాలు మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని స్వీకరించారు, మమ్మల్ని ఆశీర్వదించినారు. మేము ఇవన్నీ మన పార్థసారథి సార్ గారి దగ్గరికి, మీనాక్షి నాయుడు గారి దగ్గరికి, ఇన్ఛార్జ్ అయిన వీళ్ళందరిలో తప్పుకెళ్తాం. మీనాక్షి నారాయణ కూడా చాలా సార్లు వచ్చిపోయినారు, చూసినారు, తెలుగుదేశం లీడర్లు కూడా చాలా మంది వచ్చిపోయినారు. అన్ని సార్ ఇప్పుడు వచ్చిన 35 లక్షల్లోనే మీరు ఈ గ్రౌండ్ ని ఏదైతే సమస్య ఉందో నీ వాటర్ సమస్య తీర్చుకోవచ్చు. మీరు తీర్చుకోవచ్చు అదేనండి అంటున్నారు. ఇప్పుడు అడిగకపోతే ఎవరైతే నాకేంటి అంటున్నారంట ఆయన. నువ్వెవరు అంటాడు హెడ్మాస్టర్? ఇప్పుడు నాయకు 1 టోన్ కాటికే ఉండాలను అవన్నీ అడగడానికి నువ్వు ఎవరు అనే ప్రసక్తి. అదే ఆయన ఇది సార్ పరిస్థితి. ఛార్జీలు ఉన్నా మేము ఆయన మా కౌన్సిలర్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఆయన వచ్చి దండిచ్చిండు 2-3 సార్లు. ఇది మన పరిస్థితి. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే, నా పేరు ఖాజా ఆదోని. రాజు రాణి ఆడుతున్నారా? రాదండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏ ఊరు మీది? కొద్దిగా నిలబడండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్. చిన్న ఏం నీ పేరు? వీరేష్. వీరేష్ ఎవరు?
ఇక్కడ ఉరుకుండా ఆలవే. ఎన్ని రోజులు వచ్చి ఇక్కడ? రెండు సంవత్సరం. ఎన్నో క్లాస్? ఎయిత్. నైన్త్? నైన్త్. ఇదంతా భోజనం విధానం బాగుంటుందా? ఎవరు సార్ ఇక్కడ వస్తారు? ఇప్పుడు రాత్రిపూట రాత్రి ఉంటాడు సార్? వాచ్మెన్ ఉంటాడా? పొద్దున ఎన్ని గంటలకు వస్తారు సార్? వాచ్మెన్ 25. ఎందుకు ఎన్ని గంటలకు పోతాడు? రాత్రి ఎన్ని గంటకు వస్తాడు, ఎన్ని గంటకు పోతాడు? ఇక 6 గంటలకు వస్తాడా? సాయంత్రం 6 గంటకు వచ్చి పొద్దున అట్లా చెప్పినారా? నువ్వు చెప్తున్నావు అట్లా చెప్పని చెప్పినారా? ఎన్ని గంటలకు వస్తాడు? మున్సిపల్ స్కూల్ పోతావా? వయస్ నడుచుకుంటూ పోతావా? సైకిల్? సైకిల్ తీసుకుపోతావా? మీది చిన్న ఎక్కడ మీ ఇంట్లో? ఇక్కడ. మీది? వల్లూరు. నీది? నీది అరుంజ్యోతి నగర్, అరుంజ్యోతి నగర్. నీది? అన్నతమ్ముడు ఇద్దరు. అరవై. నీది? వల్లూరు. నీది? ఆదోని. లోకల్? అంటే ఏ ఐడీ ఆదోన్లో? ఎన్ని క్లాస్? ఫిఫ్త్ క్లాస్? సిక్స్త్ క్లాస్? క్లాస్ హై స్కూల్ రైట్. నీ విజయవరా? ఇక్కడ ఆదోని ఉన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు? ఇక్కడ చెయ్యి ఎత్తండి ఒకసారి. అది ఆదోనిలో ఎంత మంది ఉన్నారు? ఇక్కడ ఆదోని వాళ్ళు ఎంత మంది ఉన్నారు? వాళ్ళు చెయ్యి ఎత్తండి. చూడు 35 మంది. ఎవరు ఉన్నారు మీరు ఇప్పుడు? సండే అని పోయినారా? పేరు పండుగ పేరు పండుగ పోయినారా? మొత్తం టోటల్ ఎంత మంది మీరు ఉండేది? 35 మంది. దాంట్లో లోకల్ ఎంత మంది ఉన్నారు? నాన్ లోకల్ ఎంత మంది? అంటే బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఎంత మంది ఉన్నారు? లోకల్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు? బయట మందిలో ఇక్కడ ఎందుకు పెట్టినారు? తీసుకుని దాంట్లో వేసి ఇప్పుడు ఈ రూమ్ లో ఎంత మంది పడుకుంటారు మీరు? రూమ్ లోనా? అందరు ఇడే 35 మంది ఇడే పడుకుంటారా? ఉండేది ఎంత? రెండేనా? రెండే రూములు. రెండు రూమ్ లో 35 మంది పడుకోవాలా? రాత్రి కరెంటు ఫ్యాన్ అంతా బాగుంటుంది, ఏం సమస్య లేదా? నీళ్ళకి మీ బాత్రూమ్ లకి ఇవన్నీ ఏమైనా సమస్య? ఎన్ని ఉన్నాయి బాత్రూమ్స్? ఇప్పుడు దాదాపు ఇక్కడ 10 మంది ఏమున్నారు? 10 మందిలో 20 మంది వరకు మేము లోకల్, అదే లోకల్ ఉన్నారు. ఎందుకంటే మా ఆల్మోస్ట్ ఆల్ అంటే బయట వాళ్ళు ఏం కాదు, మా పా చెల్లెలకు అదే ఏమో వేరే కాదు. అట్లా సరే, ఏం సమస్య లేదు. ఆ పాపని ఏం అడుగు, నిన్ను అడుగుతాము. ఇప్పుడు నీవు మేము కాబట్టి నిన్ను అడుగుతాము. ఆ పాపే ఊరికే హెల్ప్. 35 మందిలో ఎంత మంది ఉన్నారు అమ్మా ఇక్కడ లోకల్ వాళ్ళు? ఎంత మంది ఉన్నారు? అది మధ్యాహ్నం స్పాన్సర్ అవుతుందండి. ఇప్పుడు పొద్దున టిఫిన్ మెనూ ప్రకారం పెడతారా? ఇది హాస్టల్ కదా? అది ఏదైనా గవర్నమెంట్ సంబంధించింది కదా? ఇది ఆర్ఫన్స్ పిల్లలకు ఉండేసి ఇది అంటున్నారు కదా? కానీ స్పాన్సర్స్ అంటున్నారు. స్పాన్సర్స్ ఇక్కడ ఎవరు పెడతారు? ఎవరు తీసుకొస్తారు? పుట్టినరోజులు అట్లా ఉంటే తెచ్చి అనాథ పిల్లలు ఉండేది. తల్లి ఉండి తండ్రి లేక కొంతమంది వేరే విడిపోయేటప్పుడు. అమ్మఒకటి చెప్తున్నా, ఇప్పుడు కనపడకుండా ముందు ఏదైనా చెప్పొచ్చు. కనపడినా నేను అదే వాడతానని చెప్తాను. అవునా? నీ చెప్పింది కరెక్ట్ అనుకో, మా తల్లి లేదా మీరు మేము అనుకునేది అదే కదా? చూస్తే
అంటే మనకి మీకు ఒక రోజు ఇచ్చి ఒక రోజు పెట్టమన్నారు, కానీ ఇక్కడ మాత్రం డైలీ రాస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఏం రాసిన చూసినా, ఆదివారము బఠానీ కర్రీ అన్నారు, మీరు చూస్తే మాత్రం కిచడీ అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ రోజు ఏం చెప్పినారు, దోశ అని చెప్తారు, తర్వాత గ్రైండర్ బాగలేదని చెప్తారు, తర్వాత కిచడీ అని చెప్తున్నారు, అక్కడ రాసింది పూరి. అంటే సార్ చెప్పింది మీరు చేస్తున్నారా, సొంతంగా మీ చేత అయింది చేస్తున్నారా? సార్ చెప్పినారు గారు వాళ్ళు పనిచేసే వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు నేను అదే అడిగింది కదా, జస్ట్ ఏంటంటే చూడడానికి చాట అంతవరకే తప్ప దీంట్లో ఏది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఒక రోజు ఇచ్చి ఒక రోజు అంటే మనం ఇప్పుడు వచ్చిన రోజు లేదు, ఇంకా రేపు ఉంటుంది లేదో తెలియదు. ఇక్కడ మధ్యాహ్నం ఏముంది, అన్నం చికెన్ టమాటా రసం మజ్జిగ, మళ్ళీ మధ్యాహ్నం స్పాన్సర్స్ అంటున్నారు కాబట్టి చికెన్ వెళ్ళిపోయింది. ఇక్కడ సాయంత్రం ఏంటి, బూస్టో కలిపిన పాలు అంట పెడతారమ్మా, ఇది బూస్ట్ పెడతారా? బూస్ట్ ఆడుంది డబ్బా ఆడుంది బూస్ట్ కాదు కాదు అగా, నీవు ఎక్కడ చూపించదు, ఉంటే చెప్పు లేకుంటే లేదు. ఇప్పుడు నీవు ఎక్కువ శాతం కాదు కదా, అది మీ దగ్గర ఉంటే కదా పెట్టేది. ఇప్పుడు ఈ బూస్ట్ అంటే కాదు కదా, ఇప్పుడు ఎక్కువ శాతం కాదు బూస్టే లేదని చెప్పాడు. ఇప్పుడు బూస్ట్ తాపిస్తారంటే డబ్బా చూపి అంటాం, లేదు లేని ఎక్కడ చూపిస్తావు నువ్వు అక్కడ. నీవు చెప్పింది కరెక్టే, అక్కడ ఏం మెనో చెప్తావు అది చేస్తాను సార్ అంటావు, తప్పేం లేదు దాంట్లో. అక్కడ లేదే లేదు, మెనోలో ఉంది డబ్బా లేదు, అట్లా అయ్యి నీవు ఊరుకున్నావు. నీకు ఒక పని తగ్గా కాదగా, ఇక్కడ పని అమ్మా, మేము మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మీరు పని చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళు చేసి వచ్చి చెప్తున్నారు. నేను ఏం అడుగుతున్నానంటే చేసే మీకే తెలుస్తుంది. ఇది ఎందుకు పెట్టారు, పెరుగుతో కలిపిన ఇప్పుడు మీడియా లేదు, మీరు తీసి పెట్టినప్పుడు మాత్రం మీడియా. ఇప్పుడు మేము తీసుకుంటే పరిస్థితి మీకు అభ్యంతరం కదా, కష్టం అవుతుంది కదా. ఆ పిల్లలు వంద చెప్తారులే, నేను తింటే తింటుంటే రాత్రి అన్నం తింటానని. బూస్ట్ పెడతారా లేదా? మళ్ళీ అదే 38 పిల్లలకి ఇది ఎన్ని రోజులకు ఒకసారి సరుకు తెస్తారా? వారానికి ఒకసారి సరుకు, ఫర్ డే 35 రోజులకి. అంటే ఫర్ డే ఎంత మీరు ఇంత సాస్త్రికు సమలు ఉన్నాయి? వారానికి ఒకసారి తెస్తారు. ఇది పప్పులు 10 మందికినే కాదు, చట్నీ గిట్నీ చేసి చట్నీ చేయరు. ఇప్పుడు కిచడీకి ఏం చేస్తారు? చట్నీ కదా చేసి చట్నీ. ఎందుకక్క చిన్న భూమి ఈయనని చెప్పినారా, మీరు అడగలేదా? కాదుగా, 1 ఇయర్ నుంచి బియ్యం వండుతున్నాం. చికెన్ పలావ్ కదా, బూస్ట్ పెడతారా? బూస్ట్ లేదా? మళ్ళీ బూస్ట్ ఆడా పట్టికలో బూస్ట్ అని ఉంది, రాగి జావ ఉంది, రాగి జావ ఒక రోజు ఇచ్చి ఒక రోజు పెడతామంటున్నారు, బూస్ట్ లేదంటున్నారు. చికెన్ ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు? వారానికి ఒకసారి. ఏం పెడతారు చికెన్? అట్లా కాదురా, చికెన్ లో ఏం, చికెన్ బిర్యానీనా లేకుంటే ఏం పెడతారు? చికెన్ బాగుంటుందా? బాగా చూసుకుంటారా మిమ్మల్ని ఇక్కడ? మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇంకా? అంటే ఇక్కడ మీ నాయన, మీకు మీ నాయన పేరు ఏమి ఉన్నారా? మీ అమ్మ ఉన్నారా? ఏ ఊరు? ఏం చేశారు చిన్న డాడీ, ఏం చేశారు పని? వ్యవసాయం. అదే ఫార్మర్. వ్యవసాయం ముగ్గురు. నువ్వు ఎంతోడు? పెద్దోడా చిన్నోడా? రెండోవాడు. మీ అన్న ఏం చేస్తారు? ఎక్కడ ఉన్నారు? మీ తమ్ముడు ఉన్నారా? ముగ్గురు ఇడే ఉన్నారు. కాదు, మీ ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? మళ్ళీ 10 ఎకరాలు ఉంది. ఏం పండిస్తారు? బియ్యం, వరి. వరి పండిస్తారు, పత్తి పండిస్తారు. మీ ముగ్గురు మంది పిల్లలు, సొంత పొలం 10 ఎకరాలు ఉంది. మళ్ళీ మంచి ఏదైనా స్కూల్లో చదవచ్చు కదా. అర్థమైతే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమా? మా సీఎం ఎవరు?
మా రాష్ట్రానికి సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ఎందుకంటే పెద్దోళ్ళకి ఎప్పుడైనా కానీ సంబోధించేటప్పుడు గారు అని రావాలి. నారా చంద్రబాబు నాయుడు సార్ అన్న రామ్మూర్తి అని చెప్పకూడదు. మా నాన్న పేరు రామ్మూర్తి గారు, పెద్దోళ్ళు కాబట్టి గౌరవపూర్వకంగా వారు సంబోధించాల. ఇంకోటి తర్వాత మన ప్రధాని ఎవరు? ప్రధానమంత్రి ఎవరు? ఎవరండి? గాంధీజీ కాదురా మన ప్రధానమంత్రి. పిఎం ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పిఎం కాదు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పోస్ట్ అది, పిఎం అంటే పోస్ట్. ఆయన పేరేమి? ఇప్పుడు నీ పేరేమి? సునీల్ కదా. ఆయన పేరేమి? పిఎం పేరేమి? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు. ఏమి? నరేంద్ర మోడీ గారు. మరి ఇన్ని చెప్పడం లేదా స్కూల్లో? ఎందుకు మర్చిపోయాం? సెవెంత్ కదా. నేను సెవెంత్, నాకెట్లా మాది గురించి చెప్పు. నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమి? సెవెంత్ కదా మీరంతా. నేను ఎన్ని క్లాస్ వచ్చినా ఇప్పుడు ముందర ఏం తమ్ముడు మీది హాల్వినా? మన ప్రధాని ఎవరు? ప్రధానమంత్రి ఎవరు? ఇప్పుడే చెప్తాం కదరా, నవ్వద్దండి. సరే సరే సరే. నీ పేరు? మీ పేరు? అల్లప్ప. మన రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏమి? భీమస్వామి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏమిరా? ఇవి చిన్న చిన్నవి తెలుసుకోలేకపోతే ఎట్లారా? మీరు స్కూల్ పోతున్నారు, ఇంకేం చదువుతున్నారు? బాగుంది కదా ఇది. మన రాజధాని ఆంధ్రప్రదేశ్ తెలుసు కదా, మనం ఉండేది ఆంధ్రప్రదేశ్లో, మన స్టేట్, దానికి రాజధాని అంటూ ఉంటుంది కదా. మీకు ఇంటి పేరు ఎట్లుండదో, మన రాష్ట్రానికి ఒక పేరు ఉంటుంది, మన రాజధాని ఉంటుంది తెలుసా? అమరావతి. అది జనరల్గా ఇవే అడిగేది. ఎక్కడికైనా కానీ ఫస్ట్ ఇవి మనం తెలుసుకోవాలా? మీరు ఇక్కడ ఆడుకుంటున్నారు కదా, ఆడుకోండి, మంచిదే. కాకపోతే అంటే ఇండోర్ గేమ్స్ కాదు, బయట క్రికెట్ ఇట్లాంటివి ఆడాలా. అట్లా ఆడడం వల్ల ఏమైతే ఫిజికల్ అంటే మీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఏం బాల్? బాల్ లేదా? రైట్, మీ దగ్గర బ్యాట్ ఉందా? బ్యాట్ ఉందా? సరే, ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు తెస్తారు పోయి బాల్? ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది? తెస్తావా? పోయి తెస్తావా? ఎందుకోండి బాల్? అది ఎసుకోండి బాల్. అదో ఉంది, నాకు ఇష్ట బాల్. 89 ఉందా? ఎంత మూడు? 24. తీసుకో బాల్ తగ్గంబా. నేను ఏం మాడందరు గొత్తా, ఉడుగురు ఎల్లరి ఇరుతారలా. సో ఫ్రీ టైం ఆడమాలే, స్వల్ప ఫిజికల్ యాక్టివిటీస్ ఆడ్స్, క్రికెట్ దొడ్డు నేనే. ఇదిగా నేనేం మాడకందరే, ఒక మానిటర్ మాదిరిగా, కొంత లీటర్ మాదిరి ఎలా తగండు, ఎలా ఉంటుండు గ్రౌండ్, అది క్లీన్ మార్కెంత, ఆట ఆడికెంత. ఇది నిమ్ గ్రౌండ్ గలీజ్ చేసి ఇద్దరే అష్టం ఒలిసిరుతుంది. వాసన వస్తుందా లేదా? మరి అక్కడ క్రికెట్ ఆడేటప్పుడు మీకు వాసన వస్తే బాగా కనపడుతుందా? కానీ కొంచెం క్లీన్ చేసుకోవాలా. నీకు తెలుసా మన ఎమ్మెల్యే గారు ఎవరు? పంక వద్దు, నిజాలు ఏం లేదు. పంక మన ఎమ్మెల్యే గారు ఎవరు? మన సీఎం గారు ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? నువ్వు ఇప్పుడు 10th క్లాస్ రాస్తున్నావు, 9th 9th టెన్త్ 9th 9th క్లాస్ నీకు మన ఎమ్మెల్యే తెలియదు అంటున్నావు, అదేంటున్నావు? అట్లా కాదు, అన్నీ తెలుసుకోవాలా. చదువుకోవడం మీద దాచ, ఎందుకంటే మీకు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి కష్టపడి చదువుతున్నారు కాబట్టి ఇవి బేసిక్ పాయింట్స్ అన్నీ తెలియాలి. బాత్రూమ్ సందే నువ్వేం ప్రాబ్లం వెళ్ళైతే స్నానం ఆడదు. అదే చిన్నపిల్లలు బట్టలు అంతా పారేసుకుంటున్నారు, కొంచెం ఇక్కడ కొంచెం శుభ్రత లేదు సరిగ్గా, అది చెప్పండి అండి. చెప్తున్నారు పాపం అన్ని. ఇది ఎందుకు బీమ్ వేసారు చిన్న? ఏమిది? వంట రూమ్. ఇన్న యారు మందిల్ల? ఇది యారుతో క్లీన్ మాడవరు? యారు ఒంబత్తు గంటకి క్లీన్ మాడక పడతారా? అలా నీవు బిసినీరు మారుతీరా, తన్నీరే మారుతీరా? స్నానం బిసినీరులా నిమ్గె? యవాగ ముంజల్ ఇవాగ చలికాలం మాడ్బేకంద్రె కూడా నువ్వు బిసినీరే, ఏదే తన్నీరే మాడ్బేకు. బిసినీరు ఇలా అస్సలు నిమ్గె స్నానం మాడి యశ్వతిగా చలి ఆగల, చలి ఆతత ఇల్ల నిమ్గె? మొత్తం హంగే మాడ్తీరా? మొత్తం నేను సారి గెలవకు సార్, నా చలి ఆతదా? నావు సా తన్నీరు మాడల, బిసినీరు కాసుకోవడం తేలక బరలా? నిమ్ సారి గెలమానవు?
ಬಿಸಿನೀರು ಮಾಡ್ತೀರಾ ಸ್ವಾಮಿ? ಈಗ ಇದನ್ನೆಲ್ಲ ಒಂದು ಸುಮ್ಮನೆ ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋ, ಯಾಕಂದ್ರೆ ಒಂದು ಎರಡು ಹೀಟರ್ ಅನ್ನ ಸ್ಪಾನ್ಸರ್ ಮಾಡೋಣ. ಮಾತಾಡು ಇಕ್ಕಡ ಅಕ್ಕಡ ಬಂಡ ಪೈಂದಿ ಎಫಿಂಡಿ ಎಫಿಸ್ತೇ ಬಾಂಡಲ್ ಏನಕ ರೆಂಡು ಬಂಡ್ಲು ಪೈಂಡಿ ಅಕ್ಕಡ ಎಫಿಂಡಿ. ಇಕ್ಕಡ ಪಿಲ್ಲಲು ಬಟ್ಲು ಆಡಿಸಿ ಆಡಿಸ್ತಾರು, తీసుకునేటప్పుడు మర్చిపోతారు, ఎక్కడంటే అక్కడ బట్లు పడిపోతాయి. అది జల్దీ తీసుకోరు, కొంచెం అది పిల్లలకి చెప్పండి. కొంచెం ఎవరైతే ఇక్కడ మందు తాగి ఏమంటారు మాట్లాడేది గలాట చేసి చేస్తారా? ఏమంత గట్టి చెప్తాం లేదని ఎనిగెళ్ళి పడుకుంటారు. నువ్వు ఊట మాడి రాత్రి ఎస్టు గంటకి మక్కన తిరి, నువ్వు 8 గంటకి ఎల్లారు 8 గంటకల్లా మక్కన తీరా, ముందులో ఎస్టు గంటకి ఎద్దులుతీరి, 5 గంటకి ఎద్దులు అదే చీటి గుళ్ళు ఆడుకుని కుందిరుతీరా, ఓతుకంతీరా, వాకింగ్ మాడతీరా, రైట్? నాళలిద్ద కంపల్సరీ ఫిజికల్ యాక్టివ్నెస్ ఇరబేకు. అట్లా కాదు ఇడదా కాదు కుడిసిన. ఇప్పుడు మీకు ఒకటి మళ్ళీ ఒక టెస్ట్. ఇప్పుడు ఇది ఎవరికి ఎవరికంటే గలాట్ చేస్తారు. ఇప్పుడు మీకు అడిగినారు కాబట్టి బాల్స్ తెప్పించాం క్రికెట్ ఆడతామని. కాకపోతే ఏంటంటే ఒక చిన్న మీకు టెస్ట్ పెడతాం మళ్ళీ. ఇప్పుడు ఆ లోపల అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ఎవరు టక్ చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇది, రైటా? అల్ల ఒక నిమిషం, నీవు యారికి బాల్ కొట్టరు, ఎలా కలిత ఆడికేపోకు, గుద్దాడబారదు, ఎల్లారు. నీవు 35 మంది ఇద్దరలా, ఇది ఒక ఫ్యామిలీ, అన్న తమ్మ మావ ఇంక అనుకోకు. నువ్వు బేరే బేరే అవురు బేరే, నీవు బేరే అంటే అనుకోవద్దు. నీకు మొత్తం క్వశ్చన్ అడిగితే కేళ్ళు నన్ను టక్ అంతే. నమ్మ ఎమ్మెల్యే యారు? ఒబ్బురు యారు? ఒబ్బురు యారు? డాక్టర్ పార్థ సారథి, రైట్? ఓకే, ఇల్లు బా. నెక్స్ట్ నమ్ సీఎం యారు? నమ్ ముఖ్యమంత్రి యారు? నమ్ చంద్రబాబు నాయుడు, రైట్? ఓకే, లాస్ట్ బాల్. నమ్ ప్రైమ్ మినిస్టర్ యారు? ఓకేనా? ఏనంద్రె ఇది ఎల్లారు కలిసి ఆడుకోబేకు. ఎల్లారు కలిసి ఆడుకోబేకు, అది నింతలు ఇట్టుకోబేకు. హత్తు మందికి ఉంది బాల్ ఆడ్రి, 30 మంది ఇద్దరి, 3 బాల్ అందరూ బాల్కే టీమ్ లాగా 11 జన ఇస్తారా? నువ్వు క్రికెట్ ఆడుతున్నది 11 జన, ఒక టీమ్ బాల్ కొట్టివి ఇన్న నీకు బ్యాట్ అంతే బేల్ బేకిద్దరు కూడా కేళ్ళి. నా నెక్స్ట్ సండే మత్తు తను కొడుతుంది నిమ్గె. నా నంబర్ బర్కడుతుందా నిమ్గె? ఇంత తినబేకనిస్తు చిప్స్ ఏదైనా తినబేకంటే నువ్వు ఫోన్ మాట్రి, నా బంధు నువ్వు తను కొట్టవుతుంది, సరేనా? ఆదరి బేస్ ఓదికే ఒక పుస్తకులు పెన్నుగుడు ఏమైనా బేకిద్దరు కూడా నమ్మ కేళ్ళ్రి. నేను బేకాలి పుస్తకులు పెనుగులు ఇవ్వగలనా? అయినా కొట్ట యారు కొట్టారయ్యా? రైట్, అది అయినా నిద్ర కూడా యారు గుద్దాడుకోబారి. ఎల్లారు ఎల్లారు అన్న తమ్ముడు ఇద్దాం వెళ్ళి ఎల్లారన్నా కలుసుకోబేకు. ఏపా దొడ్డాత ఎల్లా బాబు పిల్లలు ఏం పెట్టదు పెద్దవాడు నీవే, అందరినీ కలుపుకోవాలా, వాళ్ళు కొట్లాడుతుంటే ఇడిపియాలి, వాళ్ళకి నచ్చ చెప్పాలి. మీరు లేచింది సండే రోజు, సండే రోజు కానీ తెలుగు పడతాం ఇక. సండే రోజు ఏం చేయాలంటే మొత్తం ఈ గ్రౌండ్ అంతా క్లీన్ చేసుకుని మీరే ఆడుకునేకి మీకే బాగుంటుంది కదా. గలీజుగా రాయిగి ఉంది, ఓడేటప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు తగిలితే ఇబ్బంది కదా. మీరే పడతారు కదా, మీకు చిన్నపిల్లలు పడితే మీకు ఇబ్బంది కదా, అవునా కదా? మరి రైటా, రైట్? ఓట ఆడుకోపండి. బాయ్ 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 క్లీన్ ఇరబేకు నోడ్రి. ఫోటో తగ్గమా? సార్ ఇదే మా ఆధ్వని, మన ఫ్యామిలీ. నేటి బాలులే రేపటి పౌరులు, ఈ పిల్లలే మన ఫ్యామిలీ. రైట్, రైట్, బాయ్ బాయ్, గుడ్ మార్నింగ్, బాయ్, రైట్, బాయ్. అంటే స్వామి గారు ఇక్కడ మీకు ఇంకోటి తెలుసు, పిల్లల ఇంటెన్షన్ ఎట్లా తెలుసా? ఇద్దరు దేశానికి ఎన్ను ముక్క లాంటి వాళ్ళు, ఒకరు ఫర్ ఆర్మీ, ఒక ఫార్మింగ్, రెండు దేశానికి ఎన్ను ముక్క తెలుసా? రైతన్న మనకు అన్నం పెడతారు, సోల్జర్ ఏం చేస్తారు నమ్మకోసరే కాయతారీ, అవరు కాదనే నా ఉద్దేశం. మంచి ఇంటెన్షన్ ఉంది, మీరు కావాలంటే సోల్జర్ కావాలంటే ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ కావాలా, బాగా ఎక్సర్సైజ్ చేయండి, బాగా రన్నింగ్ చేయండి, ఓకేనా? మీకు ఏమన్నా కావాలంటే మమ్మల్ని అడగండి, రైటా? అక్కడ అమ్మ అంత కలిపి
ఎందుకంద్రె ఆకి ఊటుకు ఆగ్తావా, తాయి సరిగా ఊటుకు ఆగ్తావా కాబట్టి ఎల్లారో ఆకి అమ్మ అంట కరిపోకు. ఏంత కడతీ నమ్మనే ఏం కడతీ అమ్మన, మొత్తం ఎదుక ఆగ్తా అమ్మ అంత కడతీవి ఊటుకు ఆగ్తావా తిరిగా నోడుకుంటారా మేడం. ఇవ్వరు హంగే అలా మాట్లాడదు, నిమ్ తాయి సరిగా అలా మాట్లాడుతుంది, అంతా మీ అమ్మ గురించి కదా అట్లా చేసేది కదా. మీకు వేడి వేడి ఊట మాడి కొడతారా, నిమ్ ఏం బేకాదు మాడి కొడతారా. అవును నేను ఒక నేను అమ్మ అమ్మ ఫస్ట్ గడ్డి ఇది పోతే ఆడుకోవడానికి కూడా పిల్లలు భయపడతారు. గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకరపళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003994.